తెలంగాణ రాష్ట్రంలో రాబోయే శాసనసభల ఎన్నికల్లో భాజపా విజయం తధ్యమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నాడు నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొని వేడుకలు జరుపుకున్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో భాజపా నాయకులకు వారం రోజుల క్రితమే ఐదు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలతో హోలీ వచ్చిందని అన్నారు. చెడుపై మంచి విజయం సాధించిందనే దీనికి గుర్తుగా నిర్వహించిన కామధాయనంలో రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర అవినీతి అక్రమాలు భూ కబ్జాలు అంతమైపోవాలని కోరుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంద్రధనస్సులతోని ఏడు రంగుల అందరూ కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు. హోలీ పర్వదినాన్ని జరుపుకుంటున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి మొన్న జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒక వారం రోజుల ముందే మాకు హోలీ పర్వదినాన్ని తీసుకొచ్చినాయి అని చెప్పి మేము అందరం భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి నిన్న సాయంత్రం చేసినటువంటి కామదహనంలో చెడుని అవినీతిని కబ్జాదారులని భూ కబ్జాలు చేస్తున్న వాళ్ళని అక్రమాలు చేస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులని అక్కడ దహనం చేసి మంచికి శాంతి కోసం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో విబ్జిఆర్ లో ఉన్నటువంటి ఏడు రంగులాగా మనం అందరం కలిసిమెలిసి ఉండాలని ఈ హోలీ పర్వదిన సందర్భంగా ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.